కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అకౌంట్లోకి రావాలంటే డీబీటీ వరకు ఎన్పీసీఐ రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంపులు రేపు సచివాలయాల వద్ద నిర్వహిస్తున్నట్లు కొమరోలు తపాల కార్యాలయ అధికారి జాజం వెంకటనారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు తపాల కార్యాలయ వారి ఆధ్వర్యంలో రేపు సచివాలయాల వద్ద ఎన్పీసీఐ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తపాల శాఖ అధికారి జాజం వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వాటి ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందాలంటే ఎన్పీసీఐ రిజిస్ట్రేషన్ అవసరమని, అందుకోసం ప్రత్యేక క్యాంపులను రేపు అనగా మంగళవారం సచివాలయాల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రత్యేక క్యాంపు ఉంటుందని, ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే చేయించుకోవాలని పంచాయతీలోని అన్ని సచివాలయాల వద్ద అవకాశం ఉంటుందని, అక్కడ వీలు కాకపోతే నేరుగా పోస్ట్ ఆఫీస్కు వచ్చి చేయించుకోవాలని కోరారు. అందుకోసం ఆధార్ కార్డు, సంబంధిత వ్యక్తి మరియు ఫోన్ తీసుకుని రావాలని తెలిపారు. ఉపాధి హామీ, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా నగదు, పీఎం కిసాన్ స్కాలర్షిప్లు, అమ్మఒడి, చేనేత భరోసా, వాహనమిత్ర లాంటి పథకాలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకోవాలని మరోమారు తెలిపారు. కొమరోలు పరిసర ప్రాంత ప్రజలకు సదావకాశం అండి. మనకు పోస్ట్ ఆఫీస్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మీకు గవర్నమెంట్ చూసినటువంటి అన్ని యొక్క స్కీముల యొక్క అమౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడేటట్లుగా మీకు గవర్నమెంట్ సదావకాశాన్ని కలిగించడం జరిగింది. ఇప్పటి వరకు మీకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడనట్లయితే కనుక మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక ఆధార్ కార్డు, 200 రూపాయలు డబ్బులు తీసుకుని ఒక సెల్ నెంబర్ తీసుకుని వస్తే మీకు 200కే అకౌంట్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చేసినటువంటి అన్ని స్కీమ్స్ అనగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ, కరువు పనికి సంబంధించిన డబ్బులు కానీ, ఈ అమ్మఒడికి సంబంధించిన డబ్బులు కానీ, పిల్లలకు రావాల్సిన స్కాలర్షిప్లకు సంబంధించిన డబ్బులు కానీ, రైతు భరోసా, మనకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు, ఇవన్నీ మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వచ్చే విధంగా అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇది మనకు స్టేట్ గవర్నమెంట్ సచివాలయాలకు సంబంధించిన మొత్తానికి లిస్టు పంపించడం జరిగింది. ఈ లిస్టులో ఎవరెవరికైతే అకౌంట్కు డబ్బులు పడట్లేదో ఆల్రెడీ సచివాలయాలకు ఇంటిమేట్ చేయడం జరిగిందండి. మీరు సచివాలయాలు కన్సల్ట్ అయ్యి మా పోస్ట్ ఆఫీస్కి వచ్చిన అకౌంట్లు చేస్తాం, లేదా మేము సచివాలయాలకు వచ్చి స్పెషల్ క్యాంపులు నిర్వహించి కూడా అకౌంట్లు ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇది మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ అవకాశం కల్పించడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. మనకు రాబోయే రోజుల్లో పిల్లలకు డిగ్రీ చదివే పిల్లలు స్కాలర్షిప్లు రావాలన్నా కానీ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అమ్మఒడికి సంబంధించిన డబ్బుల కోసము లేడీస్ కూడా ఈ స్కీమ్ను ఉపయోగించుకోవచ్చు అండి.